띄우니까 그 순간에 그나마 우리 고맙게 바람이 많겠습니다. 그때만 가도 목표가 쌓이고 이유는 일부러 మా పూర్వకులు మహాకుమారుడైన మా తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామం బట్టి పొందడం చదవబడిన వాక్యము ప్రభా మేము నీతి విధాన ఆయన వివరించవలసిన వాక్య గ్రంథంలో మీ నుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడమైన క్రీస్తు ప్రభుని బట్టి ప్రతములాడుకొని దేవుని యొక్క మహాప్రభుని బట్టి ఏర్పాటు చేయబడిన మసీ ఉపవాస దీక్ష కార్యములలో ఏకీపించినటువంటి మిత్రులను మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యొక్క దివ్య నామమా మీకు శుభములు కలుగుగా ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో లేక ఈ యొక్క అధ్యాయంలో తూర్పుమని ఈ విధానము ప్రాయపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధముగా తూర్పుమేయాలి. అసలు తూర్పం అంటే ఏంటి? తూర్పం వేయుట అనగా ప్రార్థన చేయుట. ఈ ప్రార్థన చేయుట అనేది ముందు అధ్యాయంలో మనము నేర్చుకునేవాళ్ళ ఇటువంటి అలవాటు భక్తులైన వారు కలుగుతున్నారు, ప్రవక్త లేని వారు. అలాగే లోకమున రక్షించడానికి వచ్చినటువంటి ఒక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కూడా ఈ యొక్క ప్రార్థనానుభవాన్ని కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మనం చూస్తే ఈ మార్కు వార్త మొదటి అధ్యాయము 35వ వచనంలో ఆయన అనగా యేసు పెద్దల కాడిని లేచి ఇక్కడ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు విను అనే మాటను మనం చూస్తున్నాం. ఒకటి సంద చీకటి అనే మాట మనం చూస్తున్నాం. విలువ రాలేక పొద్దు పడవలేదు. ఈయన ఏకాంతత కొరకు అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న అలవాటు ప్రభువైన యేసు కలిగినట్లుగా చూస్తున్నాం. అరణ్యానికి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటే ఏకాంతత కుదరదా అంటే కుదరదు. ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటే ఆ ప్రక్కన భర్త లేక భార్య ఏదొక శబ్దం చేస్తూ ఉంటారు. ఈరోజు పిల్లలు లేస్తారు, పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఈ యొక్క శబ్దాలు వినపడుతూ ఉంటాం కనుక మనకి ఏకాంతత కుదరదు. లేక ఇంటి ప్రక్క వాళ్ళు ఎవరో కూడా మనల్ని పిలవచ్చు. అందుకని ఎవరి యొక్క ఏ బాధ లేకుండా ఉండాలంటే ఏకాంతత కొరకు మరి యేసు ఎక్కడికి వస్తాడట? అరణ్యానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఒకవేళ యేసు ఎంత కాక ప్రజలు పడవ పండుగలుగా వస్తూ
వారు ఇక్కడ ఒకవేళ వెళ్ళకపోతే ఏసి వారిని త్వరగా పంపివేసి ఆయన ఏకాంతత కొరకు మరి కొండ మీదకు వచ్చి ఆయన ప్రార్థన చేసుకుని అలవాటు అది కలుగుతున్నారు. ఎంతమంది ఏకోత్సవాన్ని లేచి ప్రార్థన చేసుకుని అలవాటు కలిగిస్తాము. పైన కీర్తనలో చక్కని చరణాసం చట్టపెట్టకి తలంటిన తర్వాత
ఏం చేస్తారు? సాంప్రదాయ ధూపముగా వేస్తారు. సాంప్రదాయ పొగ ధూపమని కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా? పైకి వెళ్తూ ఉంటుంది. అలాగే మన ప్రార్థన కూడా ధూపమని ఎక్కడికి వెళ్ళాలట? ప్రభు యొక్క సన్నిధికి చేరాలి. మన ప్రార్థన పరలోక సింహాసనమును కొలిపి వేసేదిగా ఉండాలట. చూడండి, భక్తులైన వారు ప్రార్థన చేస్తారు. భక్తులైన దానియేలు మనం చూస్తే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో అతడు తన ఇంటికి బాగా గమనించండి, ఒక శాస్త్రం అమలు చేయబడింది. ఏమిటో ఆ శాస్త్రం అంటే తెరవబడిండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమిటి, రాజు గారు అమలు చేస్తున్నటువంటి శాస్త్రం ఏమిటి అంటే ఎవడు కూడా ప్రార్థన చేయాలి. ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా వారికి కనుక తెలియజేస్తే అతనికి నిర్దక్షిణముగా సత్యవేస్తారు. అటువంటి పరిస్థితుల్లోనే కూడా రాజాజ్ఞకు భయపడకుండగా దానియేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ఎలా చేస్తున్నాడు? రాజుగారు ఆజ్ఞాదారి చేస్తాడు కదా, దానికి మూడు సార్లు చేయవలసిన ప్రార్థన ఒకసారి చేస్తలేదు. అక్కడ అంటున్నా మన ముమ్మారు మోకాలు అంటే ఉదయం కాలము, మధ్యాహ్నము, సాయంకాలం, మూడు పూటలు కూడా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడట. మనకి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక జీవామలు చేస్తుంది. అప్పుడు ఎప్పుడు? 2020లో. ఏమిటి జీవో? వ్యవహారం కూడా ప్రార్థన మందిరంలో గుంపులుగా సమావేశం అవ్వకూడదు కదా, గుంపులుగా కూడుకోకూడదు, ఒకరు బయట ఒకరు ముట్టుకోకూడదు, ఒకరికొకరు రాసుకోకూడదు, డిస్టెన్స్ పాటించాలి. ఒకవేళ అలాగూ పరమేశ్వరం తీసుకోకుండా ఎవరైనా ప్రార్థన పెడితే ఎంటే వారి మీద యాక్షన్ తీసుకునేవారు కదా. ఇమ్మా ఈ 2021 సంవత్సరంలో ఏం చేసేవాళ్ళం మనం? వారాజ్ఞకు భయపడి మిడ్ నైట్ ఆరాధన పెట్టేవారు. తెల్లవారుజామున ప్రార్థన, ఎందుకనగా దైవ భయం ఉంది, అధికారిక లోపడాలని ఉంది. ఏం చేయాలి? ఆదివారపు ఆరాధన మానకూడదు. అందుకే నా సమయంలో ప్రభుత్వ అధికారులు మన మధ్యకి రాలగనిక మనం ఏం చేస్తుంది వాళ్ళము ప్రార్థన పెట్టేవాళ్ళు. ఇలాగూ ప్రార్థన పెడితే అయ్యయ్యా ఇదిగో పెద్ద సచ్చేలో ప్రార్థన జరుగుతుంది, మీరు ఏం పట్టించుకోరని వాళ్ళ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు మనకు ఫోన్ చేసేవారు, మీరు ప్రార్థన పెడుతున్నారట, మీరు ప్రార్థన చేస్తున్నారట, మీ ప్రార్థన ఆపేయండి అని మనకు మళ్ళా మహిళా కానిస్టేబుల్ ఫోన్ చేస్తుంది. ఈ మహిళా కానిస్టేబుల్ ప్రతి శనివారం ఫోన్ చేస్తూ ఉండేది. రేపు ఆదివారం ప్రార్థన పెట్టడం కుదరదు వాళ్ళకమా?
ఒకవేళ ఆదిత్యము క్రైస్తవులు కాదు, చూడండి ఇప్పుడు మనం గమనించినట్లయితే శత్రుకుల విషయంలో మీరు మీ దేవుని సేవిస్తే మిమ్మల్ని తీసుకెళ్లే దేవుడు పడవేస్తాం అన్నారు. వాళ్ళు ఏం చేయాలి? అరే మన అగ్ని వర్ణములు పడి కాలిపోయి సరిపోతామట. ఎందుకు? ప్రార్థన మానేస్తే మనం తీరుస్తాం, మనం బ్రతుకుతామని వాళ్ళ ప్రార్థన మానేరా? మానలేదు. కనుక వారు ప్రార్థన చేయటం మానలేదు. కనుక వారిని పట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? అగ్ని వర్ణములు పడేస్తారు. మరి సరిపోయారా? బ్రతికారా? బ్రతికారు. ఎందుకంటే వాళ్ళు సేవించిన దేవుడు శక్తివంతుడు. అనగా వారు ఆరాధిస్తున్న దేవుడు శక్తివంతుడు. ఈ పదం ఎంతకాలం కానీ ఒక రాజకీయ నాయకుడి యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు మాత్రమే. కానీ దేవుని యొక్క సేవకుడి యొక్క పదవి కాలము జీవితాంతము. ఇవి 5 సంవత్సరాలు ఉంటాయేమో, కానీ యాజకుడే బ్రతకనంత కాలము యాజకుడే. నీకు 5 సంవత్సరాలు కనపస్తుంది. ఎవరైనా పొగిడితే నిన్ను మా నాయకుడని 5 సంవత్సరాలు పొగుడతాడు, కానీ యాజకుడిని జీవితాంతము అతడు యాజకుడి. చూడు, భక్తుడైన దానియేలు యథాప్రకారముగా అనుదినము మొమ్మారుమాకాలుని తన ఇంటి పై కిటికీలు మూసేసి వేసాడా? ఏమ్మా, రాజుగారి ఆజ్ఞ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలి? దానియేలు సీక్రెట్ గా చెయ్యాలి, ఎవరికి కనపడకుండా సీక్రెట్ గా సైలెంట్ గా ప్రార్థన చేసుకోవాలి. అలా చేస్తున్నాడా? చేస్తాను. బస నేను అనుకుంటాను, దానియేలు అంటున్నాడు, అయ్యారా ఇదిగో మీరందరూ చూడండి, మీరందరూ కూడా ఇదిగో నాకు వలె మీరు కూడా ప్రార్థన చేయటం నేర్చుకున్నట్టుగా తన యొక్క ఇంటి పైగది కిటికీలన్నీ తెరిసేసాడట. తెరిసి ఏం చేస్తున్నాడట? యెరూషలేము తట్టు తన మొఖం తిప్పుకుని తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ వార్త తెలిసింది లేదా? రాజుగారికి చెప్పేస్తారు, రాజా ఇదిగో నీవు నిలబెట్టినటువంటి ఈ ప్రతిమలకు ప్రధాన దానియేలే నమస్కారం చేయటం లేదు. నువ్వు ప్రార్థన చేయకూడదని ఒక జీవామలు చేస్తావు, అసలు నీ జీవులనే పట్టించుకోవటం లేదు. ఫలాన వాడు ఫలాన చూడటం తీసుకురాదండి. దేవుడు దాసులు చూడగాని ఎంకెలు ఒక ప్రక్క వెళ్ళిపోయిందట. ఏమి చేయాలి? ప్రార్థనలో ఉన్న శక్తి క్రోధముగానే మార్చివేసింది. అందుకే ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తాయి. ప్రార్థన శక్తివంతమైనది. చూడండి, దావీదు మహారాజు విషయంలో కూడా మనం చూస్తాం, 119వ సంక్షిప్తం 164వ వచనంలో అక్కడ అంటున్నాడు, మీ న్యాయ విధులను బట్టి దినమార్పుని ఏడు మారు నేను నిన్ను స్తుతించుచున్నాను. అనగా దావీదు దినమార్పు 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడట. దానియేలు దినానికి
మూడు మార్లు ఆయన ప్రార్థన చేస్తే మరి దావీదు మహారాజు 7 మార్లు ప్రార్థన చేస్తున్నదంట. ఎమార్లు ప్రార్థన? 8 మార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని మార్లు మనం ప్రార్థన చేస్తున్నాం దినానికి? మా తర్వాత దినానికి